ఎర్ర జెండా ఎక్కడ కనబడితే మీరు అక్కడ ఉంటారు. ప్రజల సమస్యలు ఉన్నంత సేపు ఎర్ర జెండా ఖచ్చితంగా ఉంటది. నువ్వు పాట పాడితే మాయన్న జనమంతా కేరింతలే, నువ్వు పాట పాడితే మాయన్న జనమంతా కేరింతలే. అన్న మాయన్న సాయి చందన్న నీ తమ్ములు వచ్చినావు మాట్లాడవన్న, పాట మూగబోయేనా మాయన్న మాట మూగబోయేనా. కమ్యూనిస్టు పార్టీలలో జెండా మోసేవారు కూడా లేరనేది ఒక హరీష్ రావు చేసిన కామెంట్. నిజంగా మీ పార్టీలో జెండాలు మోసే వాళ్ళు లేరా? మా అవసరం ఏందో అలా తెలిసిపోయింది, తీరిపోయింది. అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎదుగుతున్నా పొలముకేసే ఎరువులు నకిలి, పంట సేలా ఒంటి మీద జల్లే మందులు నకిలి. ఇంత మోసం తట్టుకుంటూ ఎగుసము చేసి కంచమందు ప్రపంచ కమ్యూనిస్టుల ఐక్యత కానీ కమ్యూనిస్టుల బలం కానీ ఏదైనా జనం చెప్తారు. పాట పరిస్థితి తెలంగాణలో ఎట్లా ఉంది అని డబుల్ బెడ్రూమ్ అంటున్నారు, అది వచ్చుడేమో కానీ గుడిసేలేదు. పిట్టగూడు పెట్టుకోను చెట్టు కొమ్మ దొరికినది, ఆకులాకుల సందుల దాగి పక్షులెన్నో బతుకుతలేవా. మనుషులమై పుట్టిన కూడా మనిషికింత జాగలేదీడా. మీ అయ్యదా భూమి మీ తాతదా, పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా? ఓ ముఖ్యమంత్రి అయ్య మాట్లాడాయో, మాతోని ఎక్కర లేదంటవా? గుండాలకు మీరు అట్టుంటారా? కబ్జాలు చేస్తుంటే చూస్తుంటారా? కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేసిన వాళ్ళు కొంత కమర్షియల్ యాంగిల్ ఆలోచించకుండా జనాల కోసమే కొట్లాడిన పరిస్థితి. పాట తీసి ప్రచారం చేయాలంటే అది కమర్షియల్ అయితే సకల జనం ఒకేలాగా సుఖపడు రోజు వస్తుందని ప్రతి వాడు రారాజై పని చేస్తూ జీవించే స్వచ్ఛమైన స్వేచ్ఛను ఈ నేల తల్లికి ఇస్తుందని ఎదురు చూస్తున్నదిరా ఈ దేశం. మీరు సీపీఐ అనుబంధంగా ఉన్నారు, పార్టీ పరిస్థితి ఏంటన్నా? ఇంటి జాగాలు ఇచ్చే వరకు ఇంచు గదలం భూమిని వదిలి, భూమి కోసం భూవా కోసం ఎవడొచ్చిన ఎదురుకుంటాం. ఎర్ర జెండా పాతి నా మమ్మో, రణము చేయ కదిలీ నా మమ్మ. జనం దగ్గర డబ్బులు తీసుకొని పాటలు పాడడం. అడవి తల్లి ఒడిలో బతికేటోళ్ళు ఏ సాయం అందని బిడ్డలు వాళ్ళు సర్కారు దాడులకు బలి అయినోళ్ళు. చెల్ అరే రే రే రే, అడివమ్మ గుండె మీద అన్నో ఎగిరింది పోరు జెండా, హక్కుల సాధనకు రెక్కల్ని తొడిగింది ఎర్ర జెండా.